కోలమూరులో మాజీ మంత్రి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన బత్తిన సుబ్బారావు 25వ వర్ధంతి సభలో వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామంలో బత్తిన సుబ్బారావు 25వ వర్ధంతి సభ బత్తిన చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చందన నాగేశ్వర్ మాట్లాడుతూ బత్తిన సుబ్బారావు నిస్వార్థ సేవ, వ్యక్తిత్వం, జీవన శైలితో రాష్ట్ర జాతీయ స్థాయిలో గొప్ప పేరు గడించారన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా రైతాంగానికి సాగునీరు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత బత్తిన సుబ్బారావుదే అన్నారు. అనంతరం సభాధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ పేదరికంలో పుట్టి రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి రాష్ట్ర మంత్రిగా నిస్వార్థ సేవలందించిన బత్తిన సుబ్బారావు పేరు ప్రఖ్యాతలు ఈనాటికీ మరువలేమన్నారు. తొలుత బత్తిన సుబ్బారావు విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల వీరాజు, తాడికొండ విష్ణుమూర్తి, పడాల ప్రసాద్, అలీ విజయ్ కుమార్, చెరుకూరి సత్యనారాయణ, సభాధ్యక్షులు బత్తిన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఒక ఇద్దరు మహానేతల గురించి చెప్పాలి. ముందుగా మన బాబు జగజీవన్ గారి జయంతి పాల్గొనడం జరిగింది. ఆయన మన దేశం మొత్తం దళిత వర్గుల్లో ఉన్న 50 సంవత్సరాలు పైన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆయన ఎన్నో సాధించి అన్నీ ఒక మినిస్ట్రీస్లో ఉండి అందరికీ చేస్తూ ఒక గొప్ప దేశ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన. అలాగే మా ఈరోజు రూరల్ మండలంలో కోలమూరులో ఒక బత్తిన సుబ్బారావు గారి గురించి కూడా వర్ధంతి 25 సంవత్సరాలు వర్ధంతి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నో సేవలు అందిస్తూ అలాగే ఇక్కడ వెంకటనగరం పంపింగ్ స్కీమ్లో కూడా ఆయన ఎంతో పాల్గొని ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే ఆయన కృషితో సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ వెంకటనగరం స్కీమ్ సాధించారు. అలాగే రాష్ట్రంలో ఈ రోజు మనం చూస్తున్నాం ఫిషర్మెన్ సొసైటీ అనే ఒక పేరు, దాని స్థాపకులు కూడా ఆయనే. అన్ని వర్గాలు కూడా బాగుండాలి, డబ్బులు అవి రావాలి, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పి ఊళ్ళో ఉన్న చెరువులు కానీ ఏదైనా ఫిషర్మెన్స్ వచ్చారంటే కారకుడు బత్తిన సుబ్బారావు గారు. ఆయన ప్రోగ్రాంలో నేను పాల్గొనడం చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఆయన ద్వారా నేను నేర్చుకుంది ఈరోజు చాలా ఉంది. ఎందుకంటే మాలాంటి యువతకి అలాంటివి నేర్చుకోవడం చాలా ఆదర్శం. ఒక రాజకీయ నాయకుడు అయితే తన గురించి ఆలోచించుకుంటాడు, ఒక ప్రజల యొక్క నాయకుడు అయితే ప్రజల గురించి ఆలోచించుకుంటాడు. అలాంటిది ఒక ఈరోజున ఒక ప్రజల యొక్క నాయకుని యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నత స్థితికి ఒక రాష్ట్ర మినిస్టర్గా ఎదిగారు. ఆయన ఎప్పుడు కూడా సంపాదించుకోవాలి, నేను ఆస్తులు ఐశ్వర్యాలు చేయి సమకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదండి ఆయనకి. ఆయన వెనకాల కుటుంబం కూడా ఏదైనా కోరినా మాకు ఏమన్నా చేయని నా దగ్గర చేయటానికి ఏమీ లేదు, అందరితో పాటు మీరు కష్టపడకూడదు అని చెప్పుకోడండి ఆయన. మరి అలా అటువంటి నాయకుడు మేము కూడా ఎప్పుడూ ఆయన సిన్సారిటీని పాడు చేయలేదండి, డిస్టర్బ్ చేయలేదు, మాకు ఇది కావాలని ఒత్తిడి చేయలేదు ఎప్పుడు కూడా. ఆయనకి లేనప్పుడు మనకేం చేస్తాడో ఆయన జాడలోనే మనము నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్నదమ్ములు కానీ ఆయన అన్నదమ్ముల పిల్లలుగా మేము కానీ ఎప్పుడు మేము ఆయన ఏది ఎక్కువ మాకు చేయాలనేటువంటి చేయలేదు. మేము ఈ రోజుకి అదే పేదరికంగా ఉన్నాం, ఎప్పుడు ఆయన అడుగు జాడలో నడుచుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నామండి. ఈ గ్రామంలో ఆయన ఒక బడుగు వర్గంలో చిన్న అసలు సెంటు భూమి కూడా లేనటువంటి కుటుంబాన్ని ఆయన తల్లిదండ్రులకు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి చేయి సంపాదించుకుంటేనే ఆ రోజులో తిండి ఉండేది. అలాంటి కుటుంబంలో పుట్టి వాళ్ళ 5వ సంతానంలో ఈయన ఒక్కడ చదువుకుని కుటుంబంలో అన్నగారు నాగేశ్వరరావు గారు ఈయన నేను ఒక్కడనే పెంచలేకపోతున్నాను.